కార్తీక మాసంలో వచ్చే ఈ బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు కదా దీనికి ఉత్పన్న ఏకాదశి అనే నామం రావడానికి కారణం ఏంటో తెలియజేస్తారా తప్పకుండా ఆ పదంలోనే అర్థం ఉంది ఉత్పన్న అన్న ఆ పదంలోనే ఈ ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే ఆంతర్యం అర్థం ఉంది ప్రతి నెలలో కూడా కృష్ణపక్షం శుక్లపక్షం రెండు పక్షాలు కాగా అమావాస్యకు ముందు పౌర్ణమికి ముందు అని చెప్పుకుంటే ఆ రెండు పక్షాలలో ఒక్కొక్క ఏకాదశి వస్తుంది ఇలా 12 నెలలకు 12 రెండు చొప్పున 24 ఏకాదశులు ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం వస్తే మరి ఒక రెండు ఏకాదశులు వెరసి 26 ఏకాదశులు ఉండేటటువంటి నేపథ్యంలో కొన్ని ఏకాదశులకు ఆ ఏకాదశికి ముందు వెనక ఉండే సందర్భాన్ని అనుసరించి ఆ ఏకాదశికి ఆ పేరు జతపరిచింది పురాణ ప్రపంచం భీష్మ అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి అలాంటి వాటిలో పుత్రదా ఏకాదశి ఒకటి ఉత్పన్న ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి లేక ఉత్పత్తి ఏకాదశి ఏమిటి ప్రత్యేకత కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికే ఉత్పన్న ఏకాదశి అని పేరు పూర్వం ఒకానొక సందర్భంగా బ్రహ్మదేవుడి చెమట నుదుటిపై నుంచి రాలిపడిన చెమట చుక్క నేలపైన పడి ఒక రాక్షస రూపం పొందింది ఆ రాక్షస స్వరూపం ఇలా బ్రహ్మ మానసపుత్రుడిగా బ్రహ్మదేవుడి నుదుట నుంచి జారిపడి నేలపైన పడిన ఆ చెమట చుక్కలో నుంచి పుట్టిన కారణం చేత తనకు మరణం లేదు అనేటటువంటి స్థిరత్వాన్ని మనసులో సంకల్పం చేసుకుని మహిళ చేత మాత్రమే నాకు మరణం కావాలి అయోనిజ చేత మాత్రమే మరణం కావాలి అని ఆ సంకల్పాన్ని బలోపేతం చేసుకుని తపస్సు ద్వారా తర్వాత ఆ రాక్షస చైతన్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేయసాగింది ఏ విధంగానైనా ఈ రాక్షస శక్తిని అంతం చేయాలి అనే ఉద్దేశ్యంతో శ్రీమన్నారాయణమూర్తి యుద్ధం చేసి పరిగెత్తడం ఆరంభించాడు ఆయన అలా పరిగెత్తి పరిగెత్తి సింహవతి అనే పేరు గల ఒకనొక కొండ గుహలోనికి దూరాడు చాలా చిత్రంగా ఉండే ఈ కథ వెనక నక్షత్ర పరిజ్ఞానం అంతా ఉంది ఖగోళ విజ్ఞానం అంతా ఈ కథలో ఉంది అందుకే ఉత్పన్న ఏకాదశి అన్నారు సింహవతి అనే ఆ గుహలోనికి విష్ణు స్వరూపం వెళ్ళగా ఆ స్వామి శరీరం నుంచి వెలువడేటటువంటి వాయువు గాలి కొండ బిలల్లో ఉండేటటువంటి గాలి కొండ అంచు ఈ మూడు కూడా రాపిడి చెంది ఒక మహిళా స్వరూపంగా ఆకారం దిద్దుకొని ఆ ఏర్పడిన ఆకార స్వరూపం ఏకాదశి నామం ధరించి ఈ రాక్షస సంహారం చేసింది అనేది కథ సింహవతి సింహరాశికి ప్రతీక పరిగెత్తిన ఆ చైతన్య స్వరూపము సూర్యశక్తికి ప్రతీక తిమిరము చీకట్లు అంధకాలము ఇవన్నీ తామస గుణాలు రాక్షస స్వరూపానికి ప్రతీక ఈ కాలం అంటే కార్తీక మాసం కృష్ణపక్షం ఇక సూర్య సంచారం కన్యా రాశిలో నుంచి తులారాశిలోనికి ఆరంభం అవుతుంది ఇక నుంచి అంతా కూడా చీకట్ల కాలం ఇందులోంచి మనం బయటకు పడాలి మేషరాశిలోనే సూర్యోదయం కుజుడు ఆరోగ్యకరం వెలుతురు కావాలి 24 ఏకాదశులలో ఈ ఏకాదశి నాడు ఏకాదశి అనే పేరిట ఆ తిథి ఉద్భవించింది కనుక ఈ తిథిని ఈ పండుగను ఉత్పన్న ఏకాదశి అన్నారు అన్ని ఏకాదశులు ఉపవాస వ్రతం పాటించినా పాటించకపోయినా ఈ ఉత్పన్న ఏకాదశి నాడు మట్టుకు తప్పనిసరిగా ఉపవాసం చెయ్యాలి ఉద్భవించిన అనంతరం ఏకాదశి తిథి శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తూ నేను మూడు వరాలు కోరుకుంటాను అంటూ లేదా వరం కోరుకో అనగా ఆ ఏకాదశి తిథి వరాలు కోరుకుంటూ ఒకటి ఈ రోజును ఏకాదశిగా పిలవాలి మొదటి వరం ఈ రోజున ఉపవాసం చేసిన వారికి పుణ్యం లభించాలి వైకుంఠ సాహిత్యం లభించాలి రెండవ వరం ఈ కథను ఎవరైనా విన్నా తలుచుకున్న వారికి కూడా పుణ్యఫలం కలగాలి మూడవ వరం ఇలా వరాలు కోరుకున్న కారణం చేత ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అన్న పేరు వచ్చింది ఉపవాసం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది